నటిగా ఈ పదేళ్ల ప్రయాణంలో చాలా సీరియల్స్లో సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఈ తండ్రి కూతురు పాస్టర్ లాంటి కథాంశం ఇంతకు ముందు మీరు నటించినటువంటి సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఎక్కడ టచ్ అయింది అసలు ఇలాంటి పాయింట్? ఆహా, లేదండి ఎక్కడ. ఎందుకంటే సీరియల్స్ అంటే జనరల్గా మనకు తెలుసు ఎంతసేపు అత్త కోడలు లేదంటే ఎవరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో నెగిటివ్ ఇదితో ఉంటుంది అంత, అలాంటి వర్షన్ వెళ్తుంది. కానీ ఒక రిలీజియస్ దానికి ఒక మతానికి సంబంధించి కానీ ఇలాంటివి ఎప్పుడూ నేను చేయలేదు, ఫస్ట్ టైం. మరి ఫస్ట్ టైం ఇలాంటి కథలో నటించినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం నేను స్టోరీ విన్నప్పుడే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అంటే ఎప్పుడు ఇలాంటి స్టోరీస్ చేయలేదు, ఇక ముందు చేస్తామా అన్నది కూడా డౌటే, అసలు వస్తాయా అన్నది కూడా డౌటే. స్టోరీ విన్నప్పుడు నాకు బాగా అనిపించింది, ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపించింది. చేస్తే బాగుంటుంది అనుకున్నాను, ఇలాంటి ఆఫర్ రావడం కూడా ఒక అలగ్గా ఫీల్ అయ్యా. అంటే ఇక్కడ మెయిన్గా ఈ సినిమాలో మనం చూపించింది ఏంటంటే పాస్టర్లు అనేటువంటి ఒక దోపిడీ వ్యవస్థ గురించి చూపించాం. ఇంతకుముందు ఈ సినిమాలో నటించక ముందు పాస్టర్ అంటే మీకున్న అభిప్రాయం ఏంటి, ఈ సినిమాలో నటించిన తర్వాత పాస్టర్ అంటే మీకున్న అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు పాస్టర్ అనగానే ఇప్పుడు మనం స్వామీజీని సన్యాసులను చూడంగానే పాద నమస్కారం చేసి మహానుభావులు అనుకున్నట్లుగా మీరు కూడా పాస్టర్ని చూడగానే ఆయన కూడా మహానుభావులు దండం పెట్టుకుంటారా? అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. పాస్టర్ అంటే నాకు ఏదో దండం పెట్టేసుకొని కాళ్ళ మీద పడిపోయి అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు నాకు. బేసిక్గా పాస్టర్ అంటే నాకు టీచర్ అనిపిస్తారు, అంతకుమించి ఏం ఉండదు నాకు, అంతకుమించి గొప్ప ఏం కనిపించదు అందులో. టీచర్ అంటే ఏం టీచర్? అట్లా ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, దేవుడికి సంబంధించింది కొన్ని నాలుగు మంచి మాటలు ప్రజలకి వివరిస్తూ ఉంటారు, బోధన బోధిస్తూ ఉంటారు. బోధించే వాళ్ళని టీచరే కదా అంటాం. అది మీ ఊహ? అంటే వాళ్ళు దేవుడి గురించిన వాక్యాలు చెప్తారు, మంచి వాక్యాలు చెప్తారు అనేది మీ ఊహ? నిజంగా మీరు ఏది తెలుసుకున్నారా? అంటే నేను విన్నాను కొన్ని, అందులో కొన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే బైబిల్ మొత్తం వాళ్ళు ఎప్పుడూ చెప్పరు కదా, అందులో సామెతలు గ్రంథం ఒకటి ఉంటుంది, ఇంకొకటి పత్రికలు అని ఒకటి ఉంటుంది, సంథింగ్ ఆ రెండు మూడింటికి సంబంధించిన వాటిలో నుంచే తీసుకొని ఆ వాక్యాలనే వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రజలు. అంటే ఎలా బ్రతకాలి ఏంటి అన్న దాని గురించి వివరిస్తూ ఉంటారు అంతవరకు నాకు తెలిసింది. అయితే ఈ సామెతలు పత్రికలు అనే పదాలు మీకు ఎట్లా పరిచయం? మీరు కూడా ఏమన్నా బైబిల్ చదివారా లేకపోతే అక్కడ విని తెలుసుకున్నారా? లేదు, నేను బైబిల్ చదివాను. మై లార్డ్ జీసస్. మీరు క్రిస్టియన్నా హిందువా? నేను హిందూ. హిందువే? మరి బైబిల్ ఎందుకు చదివారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆ ఇంట్రెస్ట్తో దేవుడిని వెతకటం స్టార్ట్ అయింది చిన్నప్పటి నుంచే. దేవుడు అసలు ఎవరు, ఏంటి, ఎక్కడుంటాడు అన్నది. ఆ ఇదిలో ఒక టైంలో నా చిన్న టైంలోనే కొత్తగా వస్తున్న, అంటే అప్పట్లో ఈటీవీలో ఒక సువార్త అన్న ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఈటీవీలో సువార్త అనే ప్రోగ్రామ్ వచ్చేది. మరి పేరేమైనా నేను మిస్ చేసే 4-4:30 ఆ టైంలో, లేదా 2-4 మధ్యలో, నాకు అంత గుర్తులేదు. అది వింటున్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది. మనం అప్పటి వరకు హిందూకి ఇటువైపు విన్నాము కదా, వింటామంటే మన హిందూ ధర్మంలో ఎలా ఉంటుంది అంటే మనకి ఎంతసేపు మంత్రాలు పూజలు తప్ప, నేను చెప్తుంది ఒక టైంలో, దీని గురించి వివరించిన వాళ్ళు ఎవరు లేరు. చాగంటి గారు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు ప్రవచనం వీళ్ళు రానప్పుడు. జస్ట్ అసలు ఏం తెలియదు, ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చెప్తే అది వింటాము. వాళ్ళని ఇది ఎందుకు ఇలా చేయాలి అని అడిగినా, క్వశ్చన్ చేసినా వాళ్ళకేం తెలియదు, ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేదు. ఎవరు అంటే ఎవరు అంత చదువుకున్న వాళ్ళు కాదు, ఇంకొకటి మత గ్రంథాలను చదివిన వాళ్ళు కూడా కాదు. అలాంటి టైంలో ఒక సువార్త అన్న ప్రోగ్రాము కానీ ఇలాంటివి ఏమన్నా వస్తున్నప్పుడు, ఆ వచనాలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, అబ్బా ఇక్కడ ఒక ఆన్సర్ దొరుకుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఒక ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి దొరుకుతుంది. అంటే మీకు ఆల్రెడీ ఏవో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి ఆ క్వశ్చన్స్? అసలు క్వశ్చన్స్ అంటే ఎంతసేపు దేవుడు అంటే ఎవరు, అసలు ఆయన ఎక్కడుంటాడు, మనమందరం ఎందుకు ఇక్కడ ఉన్నాం, అసలు ఎందుకు పుట్టాం, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, చనిపోయాక ఎక్కడికి వెళ్తారు, అసలు ఏంటి, ఇవన్నీ బుద్ధుడికి వచ్చిన ప్రశ్నలు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇంకొకటి దేవుణ్ణి చూడాలి అన్న కోరిక నాకు బాగా ఉంటుంది, ఇప్పటికీ ఉంది, అది ఎప్పటికి తీరుతుందో తెలీదు. ఆయనని అన్వేషిస్తూ ఉంటాను ఎప్పుడు నేను.